పక్కనే కుందు నది 30 కిలోమీటర్ దూరంలో వెలుగోడు జలాశయం అయినా నంద్యాల పట్టణాన్ని తాగునీటి ఎద్దడి వేధిస్తోంది. వైకాపా ప్రభుత్వ అసమర్థత కారణంగా పట్టణ ప్రజలు నీళ్ల కోసం తిప్పలు పడాల్సి వస్తోంది. తెలుగుదేశం హయాంలో 70% పూర్తైన తాగునీటి పథకం పనుల్ని ఈ ఐదేళ్లుగా పట్టించుకోకపోవడంతో ఈ వేసవిలో నీటి కష్టాలు మరింత తీవ్రం కావచ్చునే ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లా కేంద్రమైన నంద్యాల జనాభా 3 లక్షలకు పైమాటే. శరవేగంగా విస్తరిస్తున్న ఈ పట్టణంలో తాగునీటి సమస్య అంతే తీవ్రంగా పెరుగుతోంది. నంద్యాలలో 42 వార్డులు ఉండగా సగానికి పైగా వార్డుల్లో 2 రోజులకోసారి తాగునీరు సరఫరా చేస్తున్నారు. శివారు కాలనీల్లో 3-4 రోజులకొకసారి నీరు వస్తోంది. వేసవి కావడంతో రాబోయే రోజుల్లో తాగునీటి కోసం తిప్పలు తప్పవన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సమ్మర్ లో చాలా వాటర్ మాకి రోజు రాకపోవడం ఒకటైతే కొన్ని గంట వదలాల్సింది, అరగంటే వదులుతారు, 15 నిమిషాలే వదులుతారు, ఆపి ఆపి వదులుతారు. మధ్యలో ఈ పవర్ కనెక్షన్ ఇది ఇష్యూస్ ఉంటాయి. సో వీటన్నిటి వల్ల ఏంటంటే మాకు సఫిషియెంట్ గా కావాల్సినంత వాటర్ అయితే రాదు. ఒకవేళ డే బై డే వాటర్ వచ్చినా అది కొంచెం సేపు వస్తున్నాయి, బంద్ అయిపోతున్నాయి. వచ్చిన వాటర్ కూడా చాలా గలీజ్ గా వస్తున్నాయి. లాస్ట్ వీక్ ఇక్కడ కొంచెం ఇష్యూ కూడా అయింది, చాలా మంది హాస్పిటల్ పాలు కూడా అయ్యారు. ఎవరికి చెప్పినా ఊరికి వస్తారు, చెక్ చేసి పోతారు. మున్సిపల్ ఆఫీస్ నుంచి వస్తున్నారు వాటర్ వదిలే వాళ్ళే, వస్తారో మిషన్ తీసుకొస్తారు, చెక్ చేసుకుని పోతారు, ఇంకా అంతే. నంద్యాల తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి 2017లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అమృత్ వన్ ఫేజ్ 2 కింద 138 కోట్ల రూపాయలు కేటాయించింది. తెదేపా సర్కారు హయాంలోనే పనులు ప్రారంభమై 70% పూర్తయ్యాయి. 2020 నాటికి పథకం అందుబాటులోకి రావాల్సి ఉంది. వెలుగోడు జలాశయం నుంచి నంద్యాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వరకు 35 కిలోమీటర్ల మేర పైప్లైన్ ద్వారా వీటిని తరలించి పట్టణ ప్రజలకు సరఫరా చేయాల్సి ఉంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 ఏళ్లైనా మిగిలిన 30% పనులు పూర్తి చేయలేదు. పురపాలక సంఘంలో కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేసినా స్పందన లేదు. ఈ అమృత్ స్కీమ్ తెలుగుదేశం గవర్నమెంట్ లోనే ట్యాంకులను అన్ని కట్టారు. సిపి గవర్నమెంట్ లో ఉన్న ఎమ్మెల్యే గారు 15% పూర్తి చేయలేక ఇప్పటికీ డే బై రోజు మార్చ్ రోజు నీళ్లు వస్తున్నాయి. కానీ కొన్ని ఏరియాలకు కూడా ఇంకా ఇబ్బందికరంగానే ఉంది. ఏసీపీ ప్రభుత్వం 5 ఏళ్లకు గాను కనీసం 5% పనులు కూడా పూర్తి చేయలేకపోయింది. మరి నంద్యాలలో నీటి ఎద్దడి ఉందని ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని ఉద్దేశంతో ఆరో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తే ఈ వైసీపీ ప్రభుత్వం మాత్రం ఆ పథకాన్ని తుంగలో తొక్కేసింది. మరి ఈ ప్రభుత్వం డీడీలు కట్టి వాటర్ తెచ్చుకోలేని పరిస్థితి కూడా ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఏర్పడింది. మరి ఈ రోజు నంద్యాలలో పట్టణంలో చాలా ఏరియాలు నీటి తక్కువ కావడం, ప్రజలు ఇబ్బంది పడడం జరుగుతుంది. ఎన్నికల వేళ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గత నెలలో హడావిడి చేశారు. పనులు పూర్తి కాకపోయినా, వెలుగోడు జలాశయం నుంచి పైప్లైన్ కనెక్షన్ ఇవ్వకపోయినా ఓ తాగునీటి శుద్ధి కేంద్రం ప్రారంభించారు. ఫిల్టర్ బెడ్, హెడ్ వాటర్ ట్యాంకులు సహా మరికొన్ని పైప్లైన్ పనులు పూర్తి కావాల్సి ఉండటంతో జనానికి నీళ్లు మాత్రం సరఫరా కావటం లేదు. మొన్న ఏదో మన వెలుగోడు నుంచి పైప్లైన్ వేసినామని చెప్పినారు, వాళ్ళు పైప్లైన్ ఇంతవరకు వేయలేదు. ఊరికి చెప్పడం మటుకే వాళ్ళు ఏదో మంత్రి వచ్చినాడు ఏ చేసినాము, ఇప్పుడు మనకు ఎట్లా ముందు ఉన్నాయి కదా ఎలక్షన్లు, మేము చేసినామని చెప్పుకొని మతం చేస్తున్నారు, కానీ ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు దగ్గర. ఈ గవర్నమెంట్ వచ్చి 5 ఏళ్ళు పూర్తయింది కూడా ఇప్పటి వరకు 5% కంటే కూడా ఎక్కువ పని చేయలేకపోయినారు. ఈ రోజు వరకు కూడా కంప్లీట్ కాలేదు. ఇప్పటికి కూడా అమృత్ స్కీమ్కు చెందిన నీళ్లు నంద్యాల ప్రజలు తాగలేకున్నారు, అవి రాకుండా ఉన్నాయి. వెలుగోడు నుంచి వచ్చే పైప్లైన్ ఏదైతే ఉందో అప్పుడు ఎట్లా ఉందో ఈ రోజుకు కూడా అదే పరిస్థితుల్లో ఉంది. వాళ్ళు దాన్ని ఇంచు కదిలించుకోలేకపోయినారు. వీళ్ళు ఏ రకంగా కూడా పనిచేయలేదు. నంద్యాలలో రేపు వేసవి కాలం రాబోతూ ఉంది, నీటి కష్టాలు, ప్రజలు చాలా ఇబ్బందులు పడబోతూ ఉన్నారు. వీళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఊరికే ఆర్భాటాలకు పోయి ఊరికే ఓపెనింగ్లు చేసుకుంటున్నాం, అవి ఇవి చేస్తున్నాం అని తప్పి వీళ్ళు నీళ్ళు ఇచ్చే ఉద్దేశం లేదు, ప్రజలకైతే ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. పనులు ఆలస్యం అవుతుండటంతో నంద్యాల తాగునీటి పథకం అంచనా వ్యయం 158 కోట్లకు పెరిగింది. 5 ఏళ్లుగా జగన్ ప్రభుత్వం కాలయాపన చేయడం వల్ల పట్టణంలో తాగునీటి ఎద్దడి రోజురోజుకు తీవ్రమవుతోంది.